వైసీపీ మాజీలను జగన్ పట్టించుకోవడం లేదా, కూటమి సర్కార్ మాజీలను ఇబ్బందులు పెడుతున్నా కనీసం వారికి భరోసా ఇవ్వడం లేదా, జగన్ తీరుపై నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారా, అటు బెంగళూరు క్యాంప్ రాజకీయాలపై సొంత పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతోనే వైసీపీ నేతలను టార్గెట్ చేసింది. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తుంది. అంతేకాకుండా మరికొందరు నేతలను జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, ఆర్కే రోజాలపై కేసులు నమోదయ్యాయి. అటు మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఇక పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో జైలుకెళ్లారు. అటు జోగి రమేష్ కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే రాష్ట్రంలో వైసీపీ లీడర్లను వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నా జగన్ సైలెంట్ గా ఉండటంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కేసుల భయంతో వైసీపీలో చాలా మంది లీడర్లు సైలెంట్ అయ్యారు. మరికొందరు లీడర్లు రాష్ట్రం దాటి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. కూటమి సర్కార్ రెడ్ బుక్ పేరుతో వేధింపులకు పాల్పడే అవకాశం ఉందని ఇంకొందరు వణికిపోతున్నారు. ఇప్పటికే పార్టీలో కొందరు నేతలు జైలుకు పోయారు. అలాంటి వారికి పార్టీ నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నారు. కానీ పార్టీలో ఎక్కడ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. స్వయంగా పార్టీ అధినేత జగనే బెంగళూరులో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరిని ఓదార్చడం కష్టమని చెబుతున్నారు. అయితే అధినేత నుంచి సరైన మద్దతు దొరకకపోవడంతో నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్టు తెలిసింది. తాజాగా దేవినేని అవినాష్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిలిపివేయడం సంచలనంగా మారింది. దుబాయ్ వెళ్తున్న అవినాష్ ను హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం పార్టీని పరేషాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సొంత పార్టీ నేతలను అరెస్టులు చేస్తున్నా పార్టీ అధినేత స్పందించకపోవడంపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో ఉండాల్సిన ప్రతిపక్ష నేత అటు బెంగళూరు నుంచి రాజకీయాలు చేయడంపై సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోని నేతలు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన అధినేత చుట్టపు చూపుగా బెంగళూరు నుంచి వచ్చిపోతున్నారని నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. మరోవైపు బెంగళూరు వెళ్లాక జగన్ ఎవరికి అందుబాటులో ఉండటం లేదని టాక్. అసలు ఫోన్ కూడా అధినేత టచ్ లో ఉండే పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారట. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. మొత్తంగా వైసీపీ అధినేత తీరుపై సొంత పార్టీలోనే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకుని పార్టీ నేతలను పరామర్శిస్తే వారికి భరోసా దొరుకుతుందని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో జగన్ ఇదే వైఖరి అవలంబిస్తారా, నేతలను పరామర్శించేందుకు బయలుదేరతారో.